అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు గురువారం రాత్రి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు కర్నూలు డిఎఫ్ఓ శ్యామల నంద్యాల డిఎఫ్ఓ శివశంకర్రెడ్డి పాండ్యం అటవీ శాఖ అధికారి సుబ్బరాయుడు ఈ సమీక్షలో పాల్గొన్నారు గండే రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమించడం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడంపై ఆరా తీశారు అధికారులు అందించిన వివరాలు పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూములు ఆక్రమణి సహించవద్దని స్పష్టం చేశారు కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు పారిశ్రామిక కాలుష్యం నియంత్రణ చర్యలు తనిఖీల సమాచారాన్ని తెలుసుకున్నారు